తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. జగిత్యాల జిల్లా మెడ్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలోని రోజు రోజుకు నిరసనలు వినూత్న రీతిలో కొనసాగుతున్నాయి. వేచర్ గ్రామ పంచాయతీ అయిన తమ గ్రామాన్ని మెడ్పల్లి నుండి తొలగించి నూతన మండలంగా ప్రకటించాలని కోరుతూ తెలంగాణ తల్లి చిత్రపటం ముందు మోకాళ్లపై కూర్చొని వేడుకున్నారు. నేటికి 18వ రోజు కావడంతో గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని దీక్షా శిబిరంలో వినూత్న పద్ధతిలో తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ జగ్గసాగర్ గ్రామాన్ని మండలంగా మార్చడం వల్ల అనేక లాభాలున్నాయని తెలిపారు. ప్రకటించాలంటే మామూలు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కావాలంటే మామూల గ్రామాల ప్రజల విద్యార్థులకు విద్య కావాలంటే మామూల గ్రామాల ప్రజల విద్యార్థులకు విద్య కావాలి. మండల కేంద్రంగా వెంటనే ఎక్కసారి కామాన్ని మండల కేంద్రంగా వెంటనే ఎక్కసారి కామాన్ని మండల కేంద్రంగా వెంటనే జై జగసార్. మారుమూల గ్రామ ప్రజలకు వైద్య సౌకర్యం కావాలంటే జగ్గసాగర్ వెంటనే మండలంగా ప్రకటించాలి. జగ్గసాగర్ వెంటనే మండలంగా ప్రకటించాలి. జై జగ్గసాగర్, జై జగ్గసాగర్, జై జగ్గసాగర్, జై జగ్గసాగర్, జై జగ్గసాగర్, జై జగ్గసాగర్, జై మండల కేంద్రం, జై మండల కేంద్రం, జై మండల కేంద్రం, జై జగ్గసాగర్, జై జగ్గసాగర్, జై జగ్గసాగర్. ఓకే, ఈరోజు మన జగ్గసాగర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మేము చాలా రోజుల నుంచి, దాదాపు ఒక 18 రోజుల నుంచి మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకంటే మా ఊరు చాలా వెనుకబడిపోయింది. గత కొన్ని సంవత్సరాల నుంచి మా ఊరు, మా ప్రాంతాలు, మా ఊరు మారుమూల ప్రాంతాలుగా మాది పడిపోయింది. దాదాపు పల్లె తండాలు, చాలా చిన్న చిన్న తండాల నుంచి కూడా వాళ్ళకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యార్థులు అయితే నానా కష్టాలు పడుతూ ఉన్నారు. దాదాపు 18 రోజులు చేరింది మా దీక్ష. తక్షణమే మన ప్రభుత్వం కానీ, దయచేసి కేసీఆర్ గారు కానీ, మన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు కానీ స్పందించి మా నూతన మండలంగా మా జగ్గసాగర్ గ్రామాన్ని, మాకు దాదాపు ఒక 11 రోడ్లు గలవు మధ్యలో ఉన్నది మా జగ్గసాగర్ గ్రామం, ఖచ్చితంగా మా ఊరిని దయచేసి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. జగ్గసాగర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని మా యొక్క ఇబ్బందుల దృష్ట్యా.